మన ప్రతి ఒక్కరూ అనుభవించే చిన్న విషయం ఏంటంటే పూజ చేసే సమయంలో కానీ ప్రవచనాలు వింటున్నప్పుడు కానీ భజనలు చేస్తున్నప్పుడు కానీ లేదా దేవాలయాలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు దేవుణ్ణి చూసినప్పుడు కానీ మనకి కన్నీళ్ళు అలాగే ఆవలింతలు రావడం, తుమ్ములు రావడం, చెడు ఆలోచనలు రావడం, నిద్ర రావడం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అవి దేనికి సంకేతం? అలా రావడం మంచిదా కాదా అని చాలామందికి ఒక సందేహం అనేది వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే మనం ఏం చిన్న పరిష్కారాలు చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఉమా స్వీట్ హోమ్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చాలా బాగున్నానండి, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈరోజు పెళ్లిరోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా ఉమా స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది ముందుగా మీకే చేరుతుంది. సరే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు దైవభక్తి లేనివారు, మూఢ నమ్మకాలు అని అనుకునేవారు ఈ వీడియో అనేది కంటిన్యూ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదండి. అలాంటి నమ్మకం లేనివారు ఆ వీడియోని స్కిప్ చేసి వేరే వీడియోకి అనేది వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే నమ్మకమే ముఖ్యం. ఏదైనా మనం మంచి పని చేసామంటే నమ్మకంతో పని చేస్తేనే అది మనకు 100% ఫలితం ఇస్తుందని నా నమ్మకం, నా విశ్వాసం అండి. అలాగే చాలామందికి నమ్మకం కూడా. సరే, ఇది చెప్పే ముందు రేపు అక్షయ తృతీయ కదండి, అందులో ఏ పూజ ఎలా చేయాలి అని చెప్పి మన ఛానల్లో వీడియో ఉంది. అలాగే పంచకావ్య దీపం పెట్టలేని వారు ఏ సమయంలో పూజ చేయాలంటే, పంచకావ్య దీపం పెట్టకపోయినా సరే మీరు ఉప్పు దీపమైనా మీరు పెట్టి దీపాన్ని అనేది పెట్టుకుంటే మనకి సరిసమానమైన ఫలితం అనేది వస్తుంది. అలాగే బంగారం కొనలేని వారు కళ్ళు పైన 6 నుంచి 7 గంటల లోపల కొని తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ అలా కుదరలేని వారు ఆ రోజు ఏ రోజు ఏ సమయంలో అయినా మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అలాగే అక్షయ తృతీయ పూజ చే మన ఛానల్లో ఉందండి. ఆ వీడియో లింక్ అనేది నేను పైన ఐ సింబల్లో ఇస్తాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సరే, ఇప్పుడు పూజ ఎందుకు చేస్తాం? మనం ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందడానికి. అలాంటి పూజని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. అలా చేసుకోవాలి అంటే ముందు మన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉండాలి. కానీ కొన్ని సమయాల్లో పూజ చేసేటప్పుడు మనకి తెలియకుండానే మన యొక్క మనసు అనేది చెడు ఆలోచనల వైపు వెళ్ళడం, ఆవలింతలు రావడం, తుమ్ములు రావడం, నిద్ర రావడం మొదలైనవి జరుగుతుంటాయి. అలా జరుగుతున్నప్పుడు మనం 2 కారణాలుగా విభజించాలి. మొదటిది ఏంటంటే మన శరీరానికి సరిపోయినంత విశ్రాంతి లేకపోవడం వలన రావచ్చు ఆవలింతలు కానీ నిద్ర కానీ. ఒక్కొక్కసారి రాత్రి సమయంలో సరిగ్గా నిద్రకు పట్టకపోయినా లేదంటే లేటుగా పడుకోవడం వల్ల, అలా పడుకున్నప్పుడు మళ్ళీ ఉదయాన్నే టైంకి లేచి పూజ అనేది చేస్తూ ఉంటారు చాలామంది. అలాంటి సమయంలో కూడా ఆవలింతలు నిద్ర వస్తూ ఉంటాయి. ఆ రీజన్స్ ఏమీ కానప్పుడు ఇక రెండవది ఏంటంటే ఆవలింతలు, చెడు ఆలోచనలు కానీ, తుమ్ములు రావడం, నిద్ర రావడం, చేసే పూజ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకలేకపోవడం, ఒక పని చేయబోయి ఇంకో పని చేయడం, ఏమైనా వస్తువులు చేజారిపోవడం, అలాగే తల భారంగా ఉండడం, శరీరం బరువెక్కినట్టు ఉండడం, కళ్ళు బరువెక్కినట్టు ఉండడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అలా జరగడానికి కారణం ఏంటంటే మన చుట్టూ ఉన్న బ్యాడ్ వైబ్రేషన్స్ అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది విశ్వంలో ఉన్న ప్రతికూల శక్తులు మనల్ని పూజ చేయనివ్వకుండా ఆపుతున్నాయి అని అర్థం. అంటే మన ఇంట్లోని మన చుట్టూ కానీ నెగిటివ్ ఎనర్జీ ఆవహించి ఉందని అర్థం. అలాంటి సమయంలో మనకి ఆవలింతలు కానీ మనసు లగ్నం చేయలేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. పూజ అనేది అలాంటి టైంలో ఏం చేయాలంటే పూజ అనేది త్వరగా ముగించుకోవాలి, లేదా ఒకసారి లేచి ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ పూజ అనేది మనం ప్రారంభించవచ్చు. ఇక కొంతమంది భగవంతుని చూసిన వెంటనే మనకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి. నాకు కూడా చాలాసార్లు జరుగుతుంటుందండి. ముఖ్యంగా తిరుపతి వెళ్ళినప్పుడు కానీ, నేను ఎక్కువగా పూజించే అమ్మవారి గుడికి వెళ్ళినా కూడా అలాగే జరుగుతుంటుంది. నాకు తెలియకుండానే కళ్ళ నీళ్ళు వచ్చేస్తుంటాయి అన్నమాట. అలా చాలామందికి జరుగుతూనే ఉంటుంది. అలా రావడానికి కారణం ఏంటంటే మనం చాలా భక్తితో దేవుణ్ణి పూజించేటప్పుడు మన కంట్లో నుండి కన్నీరు వచ్చినా, మన రోమాలు నిక్కబొడిచినా ఏంటి అర్థం అంటే మన పూజ భగవంతుడికి చేరిందని, అలాగే మన ముందు భగవంతుడు ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆ సమయంలో చాలామంది చేసే పొరపాటు ఏంటంటే మన కన్నీళ్ళు వస్తున్నాయని ఆలోచిస్తాం, కానీ మన ముందు భగవంతుడు ఉన్నాడు, మన మనసు భగవంతుడి పాదాల చెంత ఉంది అని అనుకో. కానీ మనకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చే
సమయంలో మనం ఏమి కోరుకున్నా ఆ భగవంతుడి ముందు మనం పెట్టగలిగితే మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడన్నది మాత్రం నిజంగా నిజమండి. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అందుకని ఈసారి అలా కన్నీళ్ళు వచ్చినప్పుడు మన కోరికలని ఆ భగవంతుడి ముందు విన్నవించుకొని ఫలితమైతే మంచిగా పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మా కన్నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సరే, ఆవలింతలు, చెడు ఆలోచనలు మనసు మీద మనసు పూజ మీద కానీ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం అంటే మన చుట్టూ ఉన్న నెగిటివిటీ, ప్రతికూల శక్తుల్ని మనం తరిమి కొట్టేయాలి. అప్పుడే మనం చేసే పూజ మీద మనం కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ అనేది పెట్టగలుగుతాం. సరే, ఇలా పూజ చేసేటప్పుడు మనం ఎలా పోగొట్టగలమంటే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి. ఒకటి, మొదటిది ఏంటంటే పూజకు ముందు నేను ఎప్పుడూ చెప్పేదే సాంబ్రాణి ధూపం. మన ఛానల్లో 2 రకాల సాంబ్రాణి ధూపాలు ఉన్నాయండి. ఆ విధంగా తయారు చేసుకొని మీరు వేసుకోగలిగితే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా దూరం అవుతుంది. ఇంట్లో గొడవలు, చికాకులు కూడా తగ్గిపోతాయి. నెగిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడైతే అక్కడ ఉండదో అక్కడ గొడవలు, చికాకులు అనేవి ఉండవు. చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకి దారి తీయకుండా అవి ఆఫ్ చేస్తుంది సాంబ్రాణి ధూపం. ఇక రెండవది ఏంటంటే మనం తడిబట్ట పెడుతూ ఉంటాం కదా, వీక్లీ ట్వైస్ పెడుతుంటారు, ఒకసారి ఒక్కొక్కరు వారానికి 3 సార్లు లేదా కొంతమంది రోజుకి పెడుతుంటారు. అలా పెట్టినప్పుడు కూడా మన ఛానల్లో వీడియో ఉందండి మాప్ పెట్టేటప్పుడు ఏ విధంగా ఏంటేంటి కలపాలని. నేను చెప్పిన విధంగా కనుక మీరు కలిపి కనుక పెట్టుకుంటే కనుక మన ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ కూడా తరిమి కొట్టొచ్చండి. మనం చేసే పూజ మనకి సంపూర్ణ ఫలితం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇక మూడవది ఏంటంటే పూజ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న కర్పూరాన్ని తీసుకొని దాని మీద ఒక లవంగం పెట్టండి. లవంగం మొగ్గ పైన పువ్వు అది ఊడిపోయింది కాదండి, శుభ్రంగా ఉన్నది, ఫుల్గా ఉన్నది, దాని మీద పెట్టి దాన్ని వెలిగించండి. కర్పూరాన్ని వెలిగించిన తర్వాత కర్పూరము లవంగము రెండు కలిసి వెలిగిన తర్వాత మన పూజ అనేది స్టార్ట్ చేస్తే అక్కడ ఉన్న చెడు వైబ్రేషన్స్, దుష్ట శక్తులు, మనల్ని పూజ చేయకుండా ఆపేవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. సరే, ఇక నాలుగవది ఏంటంటే భక్తి పాటలు వినడం, స్తోత్రాలు చదవడం లేదా భక్తి విశేషాలు చూడడం. ఎవరైతే ముందు చెప్పిన వాటితో అవస్థ పడుతున్నారో వారు ఈ 4 విధాలుగా ట్రై చేయండి. ఒక్కసారి చేస్తే సరిపోదండి, ఏది కూడా రిజల్ట్ రాదు. అలా చేస్తూ వస్తూ ఉంటేనే మన క్రమక్రమంగా మనకి మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది. ఈ విధంగా చేస్తూ రండి. మనం చేసే పూజని ఆ భగవంతుని ముందు సంపూర్ణంగా పెట్టి మనం సంపూర్ణ ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. సరేనండి, అందరూ కూడా రేపు అక్షయ తృతీయ రోజు తప్పకుండా పూజ చేసుకోండి. వీలైతే ఉదయం 6 నుంచి 7 గంటల్లో పూజ మీరు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. చాలా మంచి విశేషమైన ఫలితాలు మనకు కలుగుతాయి. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి వీడియో చూడండి, మీకు అంతా కూడా క్లియర్గా అర్థమైపోతుంది. సరేనండి, నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే కనుక 4 మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.